Hi students, welcome to my channel. Today's session 10th class physical science lo chemical bonding rasayana bandham lo important bits discuss chestunnam. It is very useful for TET 2 DSC RG UKT polyset modulaina competitive exams prepare ayyavariki useful ga untundi. Kabatti once again I request you to like, share and subscribe to my channel. Chustune undandi, subscribe cheyandi mari konni video lku తప్పకుండా చూస్తున్నాండి మా. ఓకే, ఫస్ట్ బిట్ ఆన్ ద స్క్రీన్, ఎన్ ఎలిమెంట్ ఎక్స్ 1123 మా. సో ఇక్కడ 11 ఇచ్చినాడు, 11 ఈజ్ ద అటామిక్ నెంబర్, 23 ఈజ్ ద మాస్ నెంబర్ మా. అటామిక్ నెంబర్ 11 ఉండే ఎలిమెంట్ ఏది మీకు తెలుసు, సోడియం అనమాట. సో 11 కాబట్టి దీని వేలెన్సీ ఫస్ట్ 1 అనమాట, వేలెన్సీ 1 అనమాట. సార్ ఫార్మ్స్ అన్ అయానిక్ కాంపౌండ్ తనదర్ ఎలిమెంట్ వై, వై తో అయానిక్ కాంపౌండ్ ఫార్మ్ చేస్తుంది. దెన్ ద చార్జ్ ఆన్ ద అయాన్ ఫార్మ్డ్ బై ఎక్స్, ఎక్స్ అనే అయాన్ మీద చార్జ్ ఎంత ఉంటుంది. సో 11 కాబట్టి అటామిక్ నెంబర్, 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో బిలాంగ్స్ టు ఫస్ట్ గ్రూప్ కాబట్టి ఇట్ హ్యాస్ వ్యాలెన్సీ 1 కాబట్టి చార్జ్ ఎంత, ఎక్స్ ప్లస్ ఇలా అయాన్ మీద ఎంత ఉంటుంది, ప్లస్ 1 ఉంటుంది మా. నెక్స్ట్ ఎన్ ఎలిమెంట్ ఏ ఫార్మ్స్ ఏసీఎల్ ఫోర్ మా. ఎలిమెంట్ ఏ అనేది ఏ క్లోరిన్ తో ఏసీఎల్ ఫోర్ వంటి క్లోరైడ్ ఏర్పరుస్తుంది. ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద వేలెన్స్ సెల్ ఆఫ్ ఏ అనే ఎలిమెంట్ లో వేలెన్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి. నో దట్ క్లోరిన్ వేలెన్సీ సెల్ లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. క్లోరిన్ వేలెన్స్ సెల్ లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇట్ రిక్వైర్స్ 1 ఎలక్ట్రాన్ టు గెట్ ఆక్టెట్ మా. ఒక క్లోరిన్ ఆటమ్ 1 ఎలక్ట్రాన్ ను గెయిన్ చేసుకుని ఆక్టెట్ పొందుతుంది. ఆ విధంగా 4 క్లోరిన్ ఆటమ్స్ కాబట్టి 4 ఎలక్ట్రాన్స్ అవసరము. కాబట్టి ఏ అనే ఎలిమెంట్ లో వేలెన్స్ సెల్ లో 4 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఆప్షన్ డి మా. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద వేలెన్స్ సెల్ ఆఫ్ గ్రూప్ 1A ఎలిమెంట్స్. గ్రూప్ 1A ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ మా. ఇంత ముందే సోడియం ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ అయితే వేలెన్స్ సెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే ఒకటే ఉంటుంది. ఆప్షన్ బి మా. ఇఫ్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ రైట్ టు లూజ్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ మా రైట్ టు లూజ్ డాష్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ దేర్ వేలెన్స్ సెల్. సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటేనే 2 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. టు గెట్ ఆక్టెట్ they can lose 2 electrons. Option D ma. Then which group ready to get 3 electrons in their valence shell? Ready to get ante me gain 3 electrons in their valence shell. 3 electrons gain chesukovalante but valence shell enni electrons undal ma? already 5 electrons unte అవి 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుని ఆక్టెట్ పొందుతాయి. 5 ఎలక్ట్రాన్స్ వేలెన్స్ సెల్ లోటి వాటి గ్రూప్ ఏది మా? 50A గ్రూప్. నైట్రోజన్ ఫాస్ఫరస్ వంటి 50A గ్రూప్ మూలకాలు 3 ఎలక్ట్రాన్స్ ను గెయిన్ చేసుకుని ఆక్టెట్ పొందుతాయి. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఎనీ 2 ఆటమ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ దట్ రిజల్ట్స్ స్టేబుల్ ఎంటిటీ ఇస్ కాల్డ్ అన్నాడు మా. నెక్స్ట్ బిట్స్ మా. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఎనీ 2 ఆటమ్స్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ ఆటమ్స్ అన్నమా. ఇట్ ఈస్ నథింగ్ బట్ కెమికల్ బాండ్ మా. అట్రాక్షన్ కాబట్టి కెమికల్ బాండ్. ఎలిమెంట్ ఎక్స్ లూజెస్ 2 ఎలక్ట్రాన్స్ మా. చూడమా, ఎక్స్ లూజ్ 2 ఎలక్ట్రాన్స్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి వేలెన్సీ 2 ఉండాలా. ఫార్మ్ ఏ కేటయాన్, దెన్ ద గ్రూప్ నెంబర్ అండ్ ద నెంబర్ ఆఫ్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ అన్నాడు మా. సో ఎక్స్ అనే ఎలిమెంట్ 2 ఎలక్ట్రాన్స్ ను లూజ్ చేసుకొని కేటయాన్ గా ఫామ్ అవుతుంది. కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుంటుంది కాబట్టి అది ఏ గ్రూప్ లో ఉంటుంది, ఎన్ని వేలెన్స్ ఎలక్ట్రాన్స్ అన్నాడు. 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుంటుంది అంటే వేలెన్సీ 2 కావాలా. ఏ గ్రూప్ ఎలిమెంట్స్ 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుంటాయి, సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ లూజ్ చేసుకుంటాయి. కాబట్టి ఆప్షన్ ఏ మా. ఇట్స్ గ్రూప్ నెంబర్ ఇస్ 2 అండ్ నెంబర్ ఆఫ్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇస్ ఆల్సో 2 మా. నెంబర్ ఆఫ్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇన్ క్లోరిన్, క్లోరిన్ అటామిక్ నెంబర్ 17 మా. అటామిక్ నెంబర్ 17 మా. సో దీనికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే ఏమవుతుంది అనుకున్నాము, 1s2 1s2 కాబట్టి 2 2s2 2p6 కాబట్టి 8, 3s2 3p5. సో
సెవెన్ ఉంటాయి సో 17 అటామిక్ నెంబర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 అంటే ఫస్ట్ సెల్ లో రెండు ఉంటాయి 2s2 236 సెకండ్ సెల్ లో 8 ఉంటాయి లాస్ట్ థర్డ్ సెల్ లో 3s2 335 కాబట్టి మొత్తం 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి సో క్లోరిన్ ఆటమ్ లో వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే 7 మచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లూజ్ ఎలక్ట్రాన్స్ డ్యూరింగ్ అయానిక్ బాండ్ ఫార్మేషన్ సో అయానిక్ బాండ్ ఫార్మేషన్ లో మెటల్స్ అయితే ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుంటాయి నాన్ మెటల్స్ ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకుంటాయి సో అయానిక్ బాండ్ ఇస్ ఫార్మ్డ్ బిట్వీన్ మెటాలిక్ ఆటమ్ అండ్ నాన్ మెటాలిక్ ఆటమ్ సో మెటల్స్ లూజ్ చేసుకుంటాయి నాన్ మెటల్స్ అయితే గెయిన్ చేసుకుంటాయి గుర్తుపెట్టుకోవాలి అయానిక్ బాండ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అయానిక్ బాండ్ లో ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఎలక్ట్రాన్స్ ఏ వైపు ట్రాన్స్ఫర్ అవుతాయి ఇంతకు ముందే చెప్తే మెటల్స్ లూజ్ ఎలక్ట్రాన్స్ నాన్ మెటల్స్ గెయిన్ ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ మెటల్ టు నాన్ మెటల్ ఆప్షన్ సి అయానిక్ బాండ్ ఇస్ ఆల్సో కాల్డ్ అయానిక్ బాండ్ ఇస్ ఆల్సో కాల్డ్ అయానిక్ బాండ్ లో ఏమవుతుంది మా ఎలక్ట్రాన్స్ అనేవి లూజ్ చేసుకుంటాయి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి So number of electrons transferred is nothing but valency. So valency in terms of electrons is explained in ionic bond. Ionic bond lo valency in terms of electrons, number of electrons lost or number of electrons gained na valency le electrovalency antam. Andavalla deni electrovalent bond beam. In NaCl crystal Na acts as ma Na anedi deniga panchestundi NaCl lo Na anedi oka metal adi cation nu form chestundi gurtu pettukomma NaCl lo Na is the metal it loses electrons and forms cation while Cl ani adigithe Cl is a non metal it acts as an anion sodium chloride crystal NaCl crystal lo coordination number of Na plus and Cl minus ions. So coordination number and the number of oppositely charged ions surrounded by a given ion. Ion chuttu surrounding unnatuvanti oppositely charged ion number no. Coordination number and the Na plus ions chuttu 6 Cl minus untai. Cl minus ions to 6 Na plus ఉంటాయి కదా రెండింటి కోఆర్డినేషన్ నంబర్ 66 అవుతుంది నానోమీటర్ ఇస్ ఈక్వల్ టు మా నానో అంటే 10 పవర్ మైనస్ 9 10 పవర్ మైనస్ 9 మీటర్స్ ఆప్షన్ ఏ మా ఆంగ్స్ట్రామ్ ఇస్ ద యూనిట్ ఆఫ్ ఆంగ్స్ట్రామ్ అనేది యూనిట్ ఆఫ్ లెంగ్త్ మా స్మాల్ లెంగ్త్ మేకింగ్ ఆఫ్ బాండ్ లెంగ్త్ లను ఎక్స్ప్రెస్ చేయడానికి ఆంగ్స్ట్రామ్ యూనిట్స్ వాడతారు బాండ్ లెంగ్త్ ఇన్ CCl క్లోరిన్ మాలిక్యూల్ లో రెండు క్లోరిన్ ఆటంల మధ్య బాండ్ లెంగ్త్ ఎంత అన్నాడు మా ఇట్ ఇస్ 1.95 ఆంగ్స్ట్రామ్ మినిట్స్ మా నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ఇన్ సారీ బాండ్ యాంగిల్ ఇన్ BCl2 BCl2 లో బాండ్ యాంగిల్ ఎంత BCl2 లో sp హైబ్రిడైజేషన్ ఉంటుంది BCl2 లో బెరీలియం అండర్ గో sp హైబ్రిడైజేషన్ అండ్ ఇట్స్ బాండ్ యాంగిల్ ఇస్ 180 డిగ్రీస్ గుర్తు పెట్టుకోమా నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ఇన్ N2 మాలిక్యూల్ లో N2 అణువులు రెండు నైట్రోజన్ ఆటమ్స్ మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటుంది మా రెండు నైట్రోజన్ ఆటంల మధ్య ట్రిపుల్ బాండ్స్ ఉంటుంది రెండు నైట్రోజన్ మధ్య మూడు బంధాలు ఏర్పడతాయి ఇందులో ట్రిపుల్ బాండ్ లో ఒకటి సిగ్మా రెండు పై బాండ్స్ అన్నమాట పై బాండ్స్ ఎన్ని అంటే రెండు ద కాన్సెప్ట్ విచ్ వాజ్ గివెన్ బై కోసెల్ అండ్ లూయిస్ ఇద్దరు దేని ప్రపోజ్ చేసినా ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వాలెన్సీ మా బి ఆప్షన్ మా కోవాలెన్సీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద కోవాలెన్సీ అంటే నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఫార్మ్ మా నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఫార్మ్డ్ ఈస్ నోన్ యాజ్ ద కోవాలెన్సీ అంటమ్మా ఆప్షన్ ఏమ్మా బాండ్ యాంగిల్ ఆఫ్ అమ్మోనియా అమ్మోనియాలో బంధ కోణము అమ్మోనియా అంటేనే 107 degrees 48 minutes మా ఓవర్లాపింగ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ హెచ్ టూ అణువు ఏర్పడడంలో ఓవర్లాపింగ్ హైడ్రోజన్ లో ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది అనుకున్నాం 1s ఆర్బిటాల్ హ్యాస్ 1 ఎలక్ట్రాన్ హైడ్రోజన్ హ్యాస్ 1 ఎలక్ట్రాన్ ఇట్స్ 1s ఆర్బిటాల్ మా కాబట్టి హైడ్రోజన్ ఫార్మేషన్ లో ఎస్ ఆర్బిటాల్ ఆఫ్ 1 హైడ్రోజన్ ఆటమ్ ఓవర్లాప్స్ విత్ ఎస్ ఆర్బిటాల్ ఆఫ్ అనదర్ హైడ్రోజన్ ఆటమ్ టు ఫార్మ్ ఏ సిగ్మా బాండ్ విచ్ ఇస్ ఎండ్ టు ఎండ్ ఓవర్లాప్ మా ఎండ్ టు ఎండ్ ఎండ్ ఆన్ ఎండ్
ఎండ్ ఆన్ ఎండ్ అని కానీ ఎండ్ టు ఎండ్ అని కానీ డైరెక్ట్ ఓవర్ ల్యాప్ కానీ చెప్పవచ్చు. ఇన్ సోడియం క్లోరైడ్ క్రిస్టల్ ఎన్ఏసిఎల్ క్రిస్టల్ ఈచ్ ఎన్ఏ ప్లస్ అయాన్ ఈ సరౌండెడ్ బై ఇంతకుముందు చెప్పుకున్నామా కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ సోడియం ఎన్ఏ ప్లస్ అయాన్స్ ఇస్ 6 అలాగే కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ సిఎల్ మైనస్ అయాన్స్ ఇస్ ఆల్సో 6 బట్ ఈచ్ ఎన్ఏ ప్లస్ ఇస్ సరౌండెడ్ బై 6 సిఎల్ మైనస్ అండ్ ఈ సిఎల్ మైనస్ ఇస్ సరౌండెడ్ బై 6 ఎన్ఏ ప్లస్ అండ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ సైజ్ ఆఫ్ వేరియస్ అటమ్ హైబ్రిడ్ ఆర్బిటల్స్ మా ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ సైజ్ ఆఫ్ వేరియస్ హైబ్రిడ్ ఆర్బిటల్స్ మా సో ఇందులో ఇంక్రీజింగ్ సైజ్ అన్నాడు కాబట్టి ఆప్షన్ ఏది లేదు మా ఆప్షన్ ఏది లేదు ఇక్కడ ఆప్షన్ ఏలో తీసుకుంటే ఎస్పి అన్నిటికంటే తక్కువ సైజ్ ఉంటుంది ఎస్పి అన్నిటికంటే తక్కువ అమ్మా మళ్ళీ ఎస్పి టు అన్నిటికంటే తక్కువ ఎస్పి లెస్ దాన్ ఎస్పి టు లెస్ దాన్ ఎస్పి త్రీ ఉండాలా ఎస్పిలో ఎస్ 50% పి 50% ఉంటాయి అమ్మా ఎస్పిలో ఒక ఎస్ ఆర్బిటల్ ఒక పి ఆర్బిటల్ ఇంటర్మిక్స్ అవుతాయి కాబట్టి ఎస్ క్యారెక్టర్ 50% పి క్యారెక్టర్ 50% ఉంటాయి ఎస్పి టూలో ఎస్ క్యారెక్టర్ 33% ఉంటే పి క్యారెక్టర్ 66.something% ఉంటుందమ్మా ఎస్పి త్రీలో ఎస్ ఆర్బిటల్ ఒకటి మూడు పి ఆర్బిటల్ కలిపి నాలుగు హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఏర్పరుస్తాయి కాబట్టి ఎస్ 25% పి 75% ఉంటాయమ్మా ఎస్పి నుండి ఎస్పి త్రీకి ఏమవుతుంది పర్సంటేజ్ ఆఫ్ పి క్యారెక్టర్ ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ పి క్యారెక్టర్ పర్సంటేజ్ ఆఫ్ పి క్యారెక్టర్ ఇంక్రీజ్ అయితే సైజ్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఇంక్రీజ్ అవుతుంది కానీ ఎస్పి లెస్ దాన్ ఎస్పి టు లెస్ దాన్ ఎస్పి త్రీ ఉండాలమ్మా విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ రిపల్సివ్ ఇంటరాక్షన్ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ రిపల్సివ్ మా లోన్ పేర్ ఇస్ లెస్ గ్రేటర్ దాన్ బాండ్ పేర్ సరేమా లోన్ పేర్ ఎల్పి అంటే లోన్ పేర్ మా లోన్ పేర్ ఒంటరి ఎలక్ట్రాన్లు ఒంటరి జంట ఎలక్ట్రాన్లు ఉంటాం ఒంటరి జంట ఎలక్ట్రాన్లు మధ్య వికర్షణ గ్రేటర్ దాన్ ఒంటరి జంట ఎలక్ట్రాన్లు బంధ ఎలక్ట్రాన్లు బిపి అంటే బాండ్ పేరు ఎల్పి అంటే లోన్ పేర్ మా గ్రేటర్ దాన్ బాండ్ పేర్ బంధ ఎలక్ట్రాన్లు బంధ ఎలక్ట్రాన్లు మా నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ బీసీఎల్ టు బీసీఎల్ టు అంటే అని ఏం చెప్పుకున్నామ్మా ఎస్పి హైబ్రిడైజేషన్ జరుగుతుంది బాండ్ యాంగిల్ 180 degrees ఉంటుంది సేఫ్ లీనియర్ షేప్ గుర్తుపెట్టుకోమా బీసీఎల్ టు ఎస్పి హైబ్రిడైజేషన్ బాండ్ యాంగిల్ 108 degrees బాండ్ యాంగిల్ 180 degrees అండ్ ద షేప్ ఈజ్ లీనియర్ మా గుర్తుపెట్టుకోవాలా బిఎఫ్ త్రీ మా బిఎఫ్ త్రీ అంటానే ప్లేనార్ ట్రయాంగిల్ మా బిఎఫ్ త్రీలో బోరాన్ అనేది ఎస్పి టు హైబ్రిడైజేషన్ ఏ హైబ్రిడైజేషన్ ఉంటుందంటే బిఎఫ్ త్రీలో ఎస్పి టు హైబ్రిడైజేషన్ బాండ్ యాంగిల్ ఎంత అంటే 120 degrees బాండ్ యాంగిల్ 120 degrees అండ్ షేప్ అంటేనే ప్లేనార్ ట్రయాంగిల్ సమతల త్రికోణీయము ఎన్హెచ్ త్రీ మా ఎన్హెచ్ త్రీ ఈస్ పిరమిడల్ ఇన్ షేప్ ఎన్హెచ్ త్రీ పిరమిడల్ ఇన్ షేప్ ఇట్ ఈస్ ఎస్పి ఎన్హెచ్ త్రీలో నైట్రోజన్ అనేది ఎస్పి త్రీ హైబ్రిడైజేషన్ మా ఎస్పి త్రీ హైబ్రిడైజేషన్ చెందుతుంది బాండ్ యాంగిల్ ఇంతకు ముందే వచ్చింది 105 degrees 48 minutes 107 degrees 48 minutes దెన్ వాటర్ మాలిక్యుల్ మా వాటర్ మాలిక్యుల్ హ్యాస్ బి షేప్ ఆర్ యాంగులర్ షేప్ బి షేప్ కానీ యాంగులర్ షేప్ కొనియ అంటాం ఇందులో కూడా ఆక్సిజన్ అనేది ఎస్పి త్రీ హైబ్రిడైజేషన్ మా ఆక్సిజన్ ఎస్పి త్రీ హైబ్రిడైజేషన్ మా బాండ్ యాంగిల్ వచ్చి 104 degrees 104 degrees 41 minutes మా 104 degrees 41 minutes మా అదే అమ్మోనియాలో అయితే బాండ్ యాంగిల్ ఎంత 107 degrees 107 degrees 48 minutes మా బాగా గుర్తుపెట్టుకోవాలా ఇంపార్టెంట్ వన్ షేప్ బాండ్ యాంగిల్ అండ్ హైబ్రిడైజేషన్ గుర్తుపెట్టుకోవాలా నౌ 2341 ఆప్షన్ బి మా నెక్స్ట్ వన్ మా బీసీఎల్ టూ మ్యాచ్ బీసీఎల్ టూ ఇంతకు ముందే చెప్తే ఎస్పి హైబ్రిడైజేషన్ ఎస్పి హైబ్రిడైజేషన్ ఏఎల్సిఎల్ త్రీ ఏఎల్సిఎల్ త్రీ మూడు ఉన్నాయి కాబట్టి ఎస్పి టు హైబ్రిడైజేషన్ ఎస్పి టు హైబ్రిడైజేషన్ ఎస్ఎన్సిఎల్ ఫోర్ సిఎల్ ఫోర్ నాలుగు ఉన్నాయి కాబట్టి నాలుగు హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫామ్ చేయాలా గుర్తుపెట్టుకోమా ఎస్పి త్రీ
BCl2 లో రెండు క్లోరిన్ ఆటమ్స్ అంటే రెండు బంధాలు ఏర్పడతాయి కాబట్టి రెండు హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఏర్పడాలి రెండు హైబ్రిడ్ ఆర్బిటల్స్ అంటే ఒకటి s ఇంకొకటి p ఇంటర్మిక్స్ కావాలా నెక్స్ట్ AlCl3 లో 3 కోవలెంట్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి 3 కోవలెంట్ బాండ్స్ sp2 దెన్ sp3 రియలైజేషన్ అంటే మా 1 s ఆర్బిటల్ 3 p ఆర్బిటల్ సో s ఆర్బిటల్ ఒకటి p ఆర్బిటల్ లో మూడు ఇంటర్మిక్స్ అయితే sp3 రియలైజేషన్ ఉంటాము ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వాలెన్సీ ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వాలెన్సీ అంటేనే క్వశ్చన్ అండ్ లూయిస్ గుర్తు పెట్టుకోవాలమ్మా ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వాలెన్సీ క్వశ్చన్ అండ్ లూయిస్ వాలెన్సీ బాండ్ థియరీ లైనస్ పౌలింగ్ వాలెన్సీ బాండ్ థియరీ లైనస్ పౌలింగ్ వెస్పర్ థియరీ సిడ్జ్విక్ అండ్ ఫోవెల్ సిడ్జ్విక్ అండ్ ఫోవెల్ హైబ్రిడైజేషన్ ఇస్ ఆల్సో ప్రపోజ్డ్ బై లైనస్ పౌలింగ్ మా లైనస్ పౌలింగ్ కాబట్టి రెండు ఒకటి మూడు ఒకటి రెండు ఒకటి మూడు ఒకటి మా ఆప్షన్ సి మా నెక్స్ట్ వన్ ఆక్సిజన్ ఆక్సిజన్ అంటేనే మనకు లూయిస్ డాట్ సింబల్ మా ఫస్ట్ వన్ ఆక్సిజన్ మా ఆక్సిజన్ చుట్టూ ఎన్ని ఉంటాయి సిక్స్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి మా నైట్రోజన్ నైట్రోజన్ చుట్టూ ఫైవ్ వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి మా లూయిస్ డాట్ సింబల్స్ ఇచ్చినాడు మా సోడియం ఎన్ఏ ఒకే ఒక వేలెన్స్ ఎలక్ట్రాన్ ఉంటుంది మా ఒక డాట్ రాస్తాం ఎన్ఏ చుట్టూ నియాన్ టెన్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి మా నియాన్ టెన్ టెన్ ఎలక్ట్రాన్స్ వేలెన్స్ లో ఎయిట్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి థర్డ్ వన్ ఇది మా కాబట్టి వన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ వన్ ఫైవ్ ఫోర్ హీలియం సారీ ఇంకోటి ఎస్ హీలియం ఉంది మా హీలియం హెచ్ఈ మా హీలియం హెచ్ఈ మా కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ మా నెక్స్ట్ వన్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్ రిక్వెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ టెట్ డిఎస్సి ఆర్జియుకేటి అండ్ పాలిస్ సెట్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చూస్తూనే ఉండండి మరి కొన్ని వీడియోలకే సబ్స్క్రైబ్ చేయండి మా